దొంగకి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టిఆర్ఎస్ లోకి పోయినందుకు 10 రోజులు తిరగకుండానే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినట్టు మంత్రివర్గం తీర్మానం చేసినట్టు ఆ పేపర్లు చూసాం మేము దీని ఎట్లా భావిస్తున్నాం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు అయినందుకు మాత్రమే తనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని తాకట్టు పెట్టి 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ కి అమ్మి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని 6 సంవత్సరాలలో నిర్వీర్యం చేసి తెరాసకు అమ్మినందుకు మాత్రమే ఈ రోజు కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడైనటువంటి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిరని చెప్పి మాట్లాడుతున్నారు ఓ పిసిసి ప్రెసిడెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాల్సినటువంటి పిసిసి ప్రెసిడెంట్ నాకెవరు పిల్లలు లేరు నేను నా భార్య ప్రజాసేవకు అంకితమై ఉన్నాం రెండు నియోజకవర్గాల్లో ప్రజలే మా పిల్లలు అనే ఆదర్శంగా మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టిందని చెప్పడానికి ఇది నిదర్శనం 10 రోజులు తిరగకు ముందే మానుకోటలో రాళ్లు రువినటువంటి ఒక దొంగకు తెలంగాణ వ్యతిరేకికి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పేల్చేస్తాయని చెప్పి మాట్లాడినటువంటి ఒక రౌడీ షీటర్ కి వరంగల్లో భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఒక రౌడీ షీటర్ కి ఒక దొంగకి ప్రజాస్వామ్యం అంటే ప్రజలంటే పోలీస్ అంటే అధికారులంటే ఏమాత్రం మర్యాద గౌరవం లేనటువంటి ఒక లఫంగికి లుచ్చాకి ఇవాళ ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతున్నారు ఇది ముమ్మాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ కమ్మినందుకు ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ తప్ప ఇది మరొకటి కాదు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే కౌశిక్ రెడ్డికి ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ వచ్చేదే ఎమ్మెల్సీ పదవి వచ్చేదే కాదు ఈ రకంగా పార్టీని అమ్మారు దొంగలు కోవట్లుగా పనిచేసి గతంలో నక్సలేటప్పుడు వచ్చింది కోవట్టు పదాలు కోవట్లుగా మారి సొంత మనుషుల్ని చంపి పక్కవాడికి ఉపయోగపడేట్టుగా మెదిలిండు కౌశిక్ రెడ్డి ఇన్ని రోజులు కూడా మేము చాలా కాలంగా చెప్తూ వచ్చాం వీడితో ప్రమాదం వీడు ఒక దొంగ వీడు కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తాడు ఇక్కడ కార్యకర్తల మనోభావాల్ని కార్యకర్తల విలువల్ని తాకట్టు పెట్టిండు కేటీఆర్ కి అని చెప్తే స్పష్టంగా 3-4 నెలల నుంచి నేను ఏదైతే చెప్తున్నానో అది ఈ రోజు అట్లే జరుగుతూ వస్తున్నది ప్రభుత్వం దగ్గర నుంచి 2 పెట్రోల్ బంకులు లీజుకు తీసుకొని పెట్రోల్ బంకులు పెడతారని తిరుమలగిరిలో ఉన్నటువంటి సాయినాథ్ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ కట్టట్లేదు ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ మూతేసి ఉన్నది అంటే అత్తాపూర్ కు సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ లో ఎనకాల 25 కుంటల కుక్కల ఫారం వేసి కుక్కల షెడ్లు వేసి నడుపుతుండే కౌశిక్ రెడ్డి అది కంప్లీట్ గా ఆక్రమణ చేసిండు ఈ విషయాలని ఆ తర్వాత ఆయన పేరు మీద ఇప్పటి వరకు 10 చార్జ్ షీట్లు అయినాయి 10 ఎఫ్ఐఆర్లు అయినాయి